స్టూడెంట్స్ వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ. ఈ వీడియోలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జువాలజీ సంబంధించినటువంటి ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ 8 marks క్వశ్చన్, ఎస్సీ క్వశ్చన్ ఇది. డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద హార్ట్ ఆఫ్ మ్యాన్ విత్ ద హెల్ప్ ఆఫ్ నీట్ లేబుల్ డయాగ్రామ్. సో హార్ట్ తాలూకా స్ట్రక్చర్ ఏంటంది మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియో ద్వారా ఎగ్జామ్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో చూసిన సరే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ఆల్ ఆఫ్ని యాక్టివేట్ చేసుకుని చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. సో మనకి స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ వచ్చేసరికి ఏమవుతుంది, ఇందులో మనకి హార్ట్ చూడండి ఫస్ట్ సైడ్ని పెడతారు, స్ట్రక్చర్ ఆఫ్ ద హ్యూమన్ హార్ట్ అనేసి. అయితే ఇందులో ఫస్ట్ చూడండి, హ్యూమన్ హార్ట్ ఈజ్ ఏ హోలో మస్క్యులర్. హోలో అంటే మధ్యలో మనకి ఖాళీ ఎంప్టీ స్పేస్ ఉంది, 4 chambers ఉంటాయి కాబట్టి హోలో మస్క్యులర్ మధ్యలో ఫామ్ అవుతుంది. దీని షేప్ ఏంటంటే కోన్ షేప్ అండ్ పల్సేటింగ్, పల్స్ చేస్తుంది. ఎందుకని బ్లడ్ మీద పల్స్ చేస్తుండాలి కాబట్టి పల్సేటింగ్ ఆర్గాన్ కింద మనం చెప్తాం. అయితే ఎక్కడ ఉంటుందంటే సిచ్యువేటెడ్ బిట్వీన్ లంగ్స్, లంగ్స్కి మధ్యలో అవుతాం, 2 lungs కి మధ్యలో మనకి మీడియాస్టెనమ్ అనే రీజన్ అంటాం దీన్ని, మనకి ఏదైతే లంగ్స్ అనుకున్నామో. సో రెండు లంగ్స్కి ఈ మధ్యలో ఉన్న ఈ ప్లేస్ మొత్తాన్ని, ఈ ప్లేస్ మనం అంటే మీడియాస్టెనమ్ అంటాం. ఈ మీడియాస్టెనమ్ అనే ప్లేస్లో అయితే మొత్తం ఇది ఉండడం జరుగుతుంది. ద సైజ్ ఈజ్ అబౌట్ క్లించెడ్ ఫిస్ట్, మనకి ఏదైతే గట్టిగా బిగించిన పిడికలు ఎంత ఉంటుందో ఆ పిడికల సైజులో అయితే మొత్తం దీని సైజ్ అనేది ఉండడం జరుగుతుంది. అంటే ఎవరి హార్ట్ అనేది వాళ్ళ పిడికల సైజులో ఉండడం జరుగుతుంది ఇది. అయితే దీనిలో నెక్స్ట్ చూడండి, పెరికార్డియం ఇచ్చాడు. పెరికార్డియం అంటే హార్ట్ ఈజ్ కవర్డ్ బై డబుల్ వాల్డ్ పెరికార్డియం. హార్ట్ చుట్టూ, ఫర్ ఎగ్జాంపుల్ ఇది హార్ట్ అనుకుంటే ఈ హార్ట్ చుట్టూ కూడా మనకి ఏమవుతుంటే 2 layers ఉంటాయి. ఇది ఒక లేయరు, అదే మనకి దీని చుట్టూ మళ్ళీ ఇంకొక లేయర్, ఇలా మనకి 2 layers ఉంటాయి. సో 2 layers చూడండి, ద ఔటర్ లేయర్ ఈజ్ ఫైబ్రస్ పెరికార్డియం. 2 layers ఉన్న ఔటర్ లేయర్ని మనం ఏమంటే, అవుట్ సైడ్లో ఉన్నటువంటి ఈ లేయర్ని మనం ఏమంటాం అంటే చూడండి ఫైబ్రస్ పెరికార్డియం అంటాము. అండ్ ఇన్నర్ లేయర్ ఈజ్ లోపల ఉన్నటువంటి లేయర్ ఏదైతే ఉందో, అంటే ఇన్నర్ లేయర్ అంటే దగ్గర అంటే హార్ట్కి దగ్గరగా ఉంటుంది. సో హార్ట్కి దగ్గరగా కలిసి ఉన్నటువంటి దీన్ని మనం ఏమంటాం అంటే సిరస్ పెరికార్డియం అని చెప్తుంది. ఇలా మనకి ఫైబ్రస్ పెరికార్డియము, సిరస్ పెరికార్డియం, ఇలా మనకంటే 2 types ఆఫ్ పెరికార్డియం అయితే ఉంటాయి. ఇన్ బిట్వీన్ దీస్ 2 layers, ఈ 2 layers కి మధ్యలో ఏమవుతుందంటే పెరికార్డియల్ ఫ్లూయిడ్ ఉంటుంది, విచ్ చూడు రెడ్యూసెస్ ఫ్రిక్షన్స్ అండ్ అలౌ ఫ్రీ మూమెంట్ ఆఫ్ ద హార్ట్. హార్ట్ ఎప్పుడు కూడా పల్సేటింగ్ అలా హార్ట్ బీట్ అవుతుంటుంది కాబట్టి బీట్ అయినప్పుడు ఏమవుతుంది, ఈ వాల్స్కి వాటికి ఎటువంటి డ్యామేజ్ అది కూడా లేకుండా ఉండడం కోసం, ఫ్రిక్షన్ అయితే మనం తగ్గించడం కోసం మధ్యలో అంతా కూడా మనకి ఏమవుతుంది, రెండు ఏదైతే మనకి పెరికార్డియమో, రెండు పెరికార్డియం మధ్యలో మనకి లిక్విడ్ అనేది ఉండడం జరుగుతుంది. సో లిక్విడ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే హార్ట్ కొంతవరకు ఫ్రిక్షన్స్ నుంచి వాటికి కూడా ప్రొటెక్షన్ అయితే ఉండడం జరుగుతుంది. అంటే మనం ఏదైనా టీవీలు అవి కొన్నప్పుడు ఈ బాక్స్కి, అదే మనకి టీవీకి మధ్యలో, మన ఫ్రిడ్జ్ కానీ ఏదైనా కొన్నప్పుడు మధ్యలో మనకి థర్మాకోల్ షీట్ పెడతారు, ఈ ఫ్రిక్షన్స్కి వాటి నుంచి కూడా ఏమి ఫ్రిడ్జ్ డ్యామేజ్ అవ్వకుండా, ఇంకా టీవీ డ్యామేజ్ అవ్వకుండా, ఆ రకంగా మనకి ఫ్లూయిడ్ అనేది ఏం చేస్తుంది, ఈ జర్క్స్కి వాటికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా హార్ట్ అనేది ఫ్రీగా మూవ్ అవ్వడానికి ఇది యూజ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ చూద్దాం, హార్ట్ వాల్స్. ఇప్పుడు పెరికార్డియం అంటే ఏంటి, హార్ట్ చుట్టూ ఉన్నవి. ఇప్పుడు హార్ట్ మళ్ళీ అవుతుంది 3 walls తో అది ఉండడం జరుగుతుంది. 3 layers ఏంటి హార్ట్లో ఉన్నటువంటి, 3 layers ఏంటంటే ఔటర్ ఎపికార్డియం, మిడిల్ మియోకార్డియం, ఇన్నర్ ఎండోకార్డియం. ఇలా మనకి 3 layers తో హార్ట్ అయితే ఫామ్ అవుతుంది. హార్ట్ చుట్టూ ఉన్న లేయర్స్ని పెరికార్డియం అంటాము. హార్ట్ తలుపు వాల్స్ అనేవి 3 walls ఉన్నాయి. ఈ 3 walls కూడా ఔటర్ వాల్ని ఎపికార్డియం అని, మిడిల్లో ఉన్నదాన్ని మియోకార్డియం అని, లోపల ఉన్నదాన్ని మనం ఎండోకార్డియం అని 3 walls ఉంది. సో నెక్స్ట్ ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ చూద్దాం. ఎక్స్టర్నల్ స్ట్రక్చర్కి వచ్చేసరికి చూడండి, హ్యూమన్ హార్ట్ హ్యాస్ 4 chambers. ఎన్ని ఛాంబర్స్ అంటే 4 chambers తో ఫామ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మనం డివైడ్ చేస్తే ఇలాగ మనకి ఇలా 4 chambers కింద అయితే ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ద ఫస్ట్ పాయింట్, ద స్మాల్ అప్పర్ ఛాంబర్స్ ఆర్ కాల్ ఏట్రియా. ఈ పైన ఉంటుంది దీని, ఈ రెండింటిని కూడా ఏమంటాం, ఇది మనకి రైట్ ఏట్రియా అవుతుంది, ఇది మనకి లెఫ్ట్ ఏట్రియా అవుతుంది. ఇలా మనకి 2 ఏట్రియాస్ ఉంటాయి. టూ లార్జ్ లోవర్ ఛాంబర్స్ ఆర్ కాల్డ్ వెంట్రికల్స్. కింద ఉన్నటువంటి పెద్దగా ఉన్నటువంటి ఇది రైట్ వెంట్రికల్, ఇది లెఫ్ట్ వెంట్రికల్. ఇలా మనకి 4 chambers కింద మనం డివైడ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ చూద్దాం, ఏట్రియా అండ్ వెంట్రికల్స్ ఆర్ సెపరేటెడ్ బై ద డీప్ ట్రాన్స్వర్స్ గ్రూవ్ ఇస్ కాల్డ్ కరోనరీ సల్కస్. సో నెక్స్ట్ కరోనరీ సల్కస్, ఈ రెండింటిని కూడా వేరు చేస్తే ఇక్కడ మనకి డీప్ గ్రూ ఉంటుంది లాగా, ఈ గ్రూని మనం ఏంటంటే కరోనరీ సల్కస్ అని చెప్పడం జరుగుతుంది. ఈ గ్రూ దేన్ని, ఏట్రియాస్ని వెంట్రికల్ రెండింటిని కూడా సెపరేట్ చేస్తూ మొదలు చిన్న గాడ్ ఉంటుంది, గ్రూలో చిన్న గొయ్యిలా ఉంటుంది, దాన్ని మనకి కరోనరీ సల్కస్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ 4th పాయింట్ చూద్దాం, ఈచ్ ఏట్రియం హ్యాజ్ స్మాల్ ఇయర్ లోబ్ లైక్ ప్రొజెక్షన్స్ కాల్డ్ ఆరిక్యులర్ అపెండిక్స్. ఇక్కడ చూడండి, ఇది ఒక ఇక్కడ ఎక్స్ట్రా ఎడిషనల్గా ఉంది, ఇక్కడ ఎడిషనల్, ఇక్కడ నుంచి ఏమవుతుంది, ఇది ఇక్కడ ఎడిషనల్గా ఉంటుంది. 2 arteries లోనూ కూడా ఒకసారి రెస్ట్ చేద్దాం. ఓకే, ఇక్కడ చూసి ఇది ఒక ఇయర్ లైక్ ప్రొజెక్షన్ ఉంది ఇక్కడ.
అలాగే దీనికి కూడా ఇక్కడ ఇయర్ లైక్ ప్రొజెక్షన్ ఉంది. సో దీన్ని మనం అంటే ఆరిక్యులర్ అపెండిక్స్ అంటాం. మనకి రెండు కూడా ఎక్స్టెండ్ అయ్యి ఉంటాయి కొద్ది కొద్దిగాను, రైట్ ఏట్రియం లెఫ్ట్ ఏట్రియం రెండు కూడాను. దీని మనకి ఆరిక్యులర్ అపెండిక్స్ అంటాం వీటిని. ఫిఫ్త్ పాయింట్ చూద్దాం. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్కి వచ్చేసరికి ద వెంట్రికల్స్ ఆర్ సపరేటెడ్ బై టూ ఇన్నర్ వాస్కులర్ వెంట్రికులర్ గ్రూస్. మధ్యలో అవుతుంది రెండు వెంట్రికల్స్ని కూడా సపరేట్ చేస్తూ మధ్యలో మనకి ఇక్కడ గ్రూ ఉంటుంది. ఇక్కడ ఇక్కడ ఈ మధ్యలో అంటే రైట్ వెంట్రికల్ని లెఫ్ట్ వెంట్రికల్ రెండు కూడా సపరేట్ చేస్తూ ఇక్కడ గ్రూ అవుట్ ఉండడం జరుగుతుంది. సో ఈ గ్రూలో మనకి ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, ఇన్ విచ్ ద కరోనరీ ఆర్టరీస్ అండ్ దర్ బ్రాంచెస్ ఆర్ లొకేటెడ్. ఇందులో మనకి కరోనరీ ఆర్టరీస్ ఇవన్నీ కూడా మధ్యలో బ్రాంచెస్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉండడం జరుగుతుంది. డయాగ్రామ్లో ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా. సో ఇది ఎక్స్టర్నల్ హార్ట్కి ఎక్స్టర్నల్ స్ట్రక్చర్. సో నెక్స్ట్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఏంటంది మనం ఒకసారి చూద్దాం. సో ఇంటర్నల్ స్ట్రక్చర్కి వచ్చేసరికి హార్ట్లోను నెక్స్ట్ సైడ్ ఇంటర్నల్ స్ట్రక్చర్లో హార్ట్ కన్సిస్ట్ ఆఫ్ ఏ ఏట్రియా, బి వెంట్రికల్స్, సి నోడల్ టిష్యూస్, ఏ ఎరోటిక్ ఆర్చెస్. సో వీ నాలుగింటి గురించి అయితే మాత్రం మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది, అంటే చేయాల్సి ఉంటుంది, రాయాల్సి ఉంటుంది కంపల్సరీగాను. ఫస్ట్ ఏట్రియా చూద్దాం. ఏట్రియా థిన్ వాల్డ్ బ్లడ్ రిసీవింగ్ ఛాంబర్. చాలా ఇంపార్టెంట్. ఏట్రియా స్థలకు మెయిన్ ఫంక్షన్ ఏంటంటే బ్లడ్ని రిసీవ్ చేసుకుంటాయి. థిన్ వాల్స్ అనేవి కొద్ది థిన్గా ఉంటాయి. సో థిన్గా ఉండి బ్లడ్ని రిసీవ్ చేసుకునే ఛాంబర్స్ కింద అవుతుంటాయి. ద రైట్ వన్ ఈజ్ లార్జర్ దాన్ లెఫ్ట్. లెఫ్ట్ కంటే ఫోర్త్ ఛాంబర్స్లోనూ మనకి ఏమవుతుందంటే లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఈ లెఫ్ట్ ఏట్రియా కంటే రైట్ ఏట్రియం కొద్దిగా లార్జ్గా ఉంటుంది. ఎందుకంటే బాడీ పార్ట్స్ అన్నిటి నుంచి బ్లడ్ని కలెక్ట్ చేసుకోవాలి కాబట్టి దీని యొక్క సైజ్ అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. సెకండ్ పాయింట్ చూద్దాం. ద టూ ఏట్రియా సపరేటెడ్ బై ద ఇంటర్ ఏట్రియల్ సెప్టమ్. రెండింటిని సపరేట్ చేస్తూ మధ్యలో ఉన్న దీని మనం ఏంటంటే ఇంటర్ ఏట్రియల్ సెప్టమ్ అంటే రెండింటి కూడా ఇది సపరేట్ చేస్తుంది కాబట్టి. నెక్స్ట్ చూడండి థర్డ్ వన్, ఇన్ ద ఫీటల్ హార్ట్. అంటే మనకు ఫీటల్ హార్ట్కి వచ్చేసరికి అవుతుంది, మనకి చిన్నపిల్లల వార్డులో ఏమవుతుంది ఫీటల్ హార్ట్కి వచ్చేసరికి అవుతుంది. ద ఏట్రియల్ సెప్టమ్ హ్యాజ్ ఎ స్మాల్ పోర్ కాల్డ్ పోరామెన్ ఓవెల్. సో మనకి మధ్యలో చిన్న హోల్ ఉంటుంది, ఆ హోల్నే మనం ఏమంటే పోరామెన్ ఓవెల్ అనడం జరుగుతుంది. ఇక్కడ చిన్న హోల్ కూడా ఉంటుంది ఇందులోను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్యలో ఇక్కడ మనకి చిన్న హోల్ ఉంటుంది రెండింటిని, రెండింటిని కూడా కలుపుతూ. అంటే ఇది ఏమవుతుందంటే బిఫోర్ బర్త్ ఏమవుతుందంటే ఈ లంగ్స్ తాలూకు ఫంక్షన్ ఉండదు కాబట్టి దీని ద్వారానే బ్లడ్ అంతా కూడా కలిసిపోయి ఉంటుంది అంతాను. సో ఆఫ్టర్ బర్త్ లంగ్స్ తాలూకు యాక్టివేట్ అయిన తర్వాత ఇది క్లోజ్ అయిపోవడం జరుగుతుంది. ఇలా క్లోజ్ అవ్వకుండా ముందు ఫీటల్ హార్ట్లోని ఈ హోల్ని మనం ఏంటంటే ఫోరామెన్ ఓవెల్ అంటాం. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఇన్ అడల్ట్ ఫీటల్ ఓవాలిస్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ద ఇంటర్ ఏట్రియల్ సెప్టమ్. సో తర్వాత అది కవర్ అయిపోవడం ఏమవుతుంది ఈ ఫోసా ఓవాలిస్ కింద అయితే మాత్రం కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది క్లోజ్ అయిన తర్వాత. ఇది అడల్ట్లో కనిపిస్తుంది. సో ఆ ప్లేస్లో. సో నెక్స్ట్ వచ్చేసరికి రైట్ ఏట్రియం రిసీవ్స్ డి ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఫ్రమ్ డిఫరెంట్ బాడీ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. సో డిఫరెంట్ పార్ట్స్ నుంచి ఏమవుతుంది రైట్, ఇది మనకి రైట్ ఏట్రియం సైజ్ పెద్ద ఉంటుందో చెప్పుకున్నాం. డిఫరెంట్ బాడీ పార్ట్స్ నుంచి ఏమవుతుంది బ్లడ్ని కలెక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ లెఫ్ట్ ఏట్రియం రిసీవ్స్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఫ్రమ్ ఈచ్ లంగ్ త్రూ టూ పల్మనరీ వెయిన్స్. ఇదొక పల్మనరీ, రెండు పల్మనరీ వెయిన్స్ నుంచి ఏమవుతుంది ఈ ఆక్సిజనేటెడ్ బ్లడ్ని రైట్ ఏట్రియం కలెక్ట్ చేయడం జరుగుతుంది. అంటే లంగ్స్ నుంచి బ్లడ్ని ఎవరు కలెక్ట్ చేస్తారంటే రైట్ ఏట్రియం కలెక్ట్ చేస్తుంది. బాడీ పార్ట్స్ నుంచి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని ఎవరు కలెక్ట్ చేస్తారంటే ఇదైతే మనం ఈ ఇక్కడ చూసిన రైట్ ఏట్రియం అనేది కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇది దీనికి సంబంధించింది. నెక్స్ట్ ఉండి ఏట్రియా అండ్ వెంట్రికల్స్ ఆర్ సపరేటెడ్ బై ద మెంబ్రేన్. సో రెండింటినీ కూడా సపరేట్ చేస్తుంది అంటే ఏట్రియో వెంట్రికులర్ సెప్టమ్ ఉంటుంది. అంటే ఏట్రియాస్ని ఈ వెంట్రికల్స్ రెండు కూడా సపరేట్ చేస్తే ఇక్కడ మనకి ఏమవుతుంది ఏట్రియో వెంట్రికులర్ సెప్టమ్ అనేది ఉండడం జరుగుతుంది. ఇది మనకి ఏట్రియా సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ వెంట్రికులర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను చూద్దాం. దీస్ ఆర్ థిక్ వాల్డ్. ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం థిన్ వాల్ చెప్పుకున్నాం, ఇక్కడ ఒకసారి అవుతుంది థిక్ వాల్. ఎందుకంటే బ్లడ్ని బాడీ పార్ట్స్ అన్నిటికి పంప్ చేయాలి కాబట్టి కొద్దిగా దీనికి వాల్స్ అనేవి కూడా థిక్గా ఉంటాయి. అండ్ పంపింగ్ ఛాంబర్స్, వీటిని మనం అంటాం పంపింగ్. ఇంతకుముందు వాటిని ఏమన్నా రిసీవింగ్ ఛాంబర్స్ అన్నాం పైన, ఇక్కడ మనకి వీటిని పంపింగ్ ఛాంబర్స్ అంటాం. ఈ లోవర్ ఛాంబర్స్ అండి. నెక్స్ట్ వచ్చరికి ద టూ వెంట్రికల్స్ ఆర్ సపరేటెడ్ బై ఇంటర్ వెస్కులర్ సెప్టమ్. సో ఇంటర్ వెంట్రికులర్ సెప్టమ్. సో ఇంటర్ వెంట్రికల్ రెండు కూడా మధ్యలో ఒక సెప్టమ్ ఉంటే సపరేట్ అవుతున్నాం. సో దీని మనం అంటే ఇంటర్ వెంట్రికులర్ సెప్టమ్ అని చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చరికి ద వాల్ ఆఫ్ ద లెఫ్ట్ వెంట్రికల్ ఇస్ థిక్కర్ దెన్ ద రైట్ వెంట్రికల్. సో ఇది మనకి ఏమవుతుంది ఇది లెఫ్ట్ వెంట్రికల్, ఇది రైట్ వెంట్రికల్. సో రైట్ వెంట్రికల్ తాలూకు ఏమవుతుంది ఇది థిక్గా ఉంటుంది. గుర్తుపెట్టుకోలేదు మనకి ఏమవుతుందంటే ద వాల్ ఆఫ్ ద లెఫ్ట్ వెంట్రికల్, లెఫ్ట్ వెంట్రికల్ తాలూకు వాల్ థిక్గా ఉంటుంది. ఎందుకని లెఫ్ట్ వెంట్రికల్ నుంచి ఇందులో ఆక్సిజనల్ బ్లడ్ ఉంటుంది. ఈ ఆక్సిజనల్ బ్లడ్ ఏమవుతుంది బాడీ పార్ట్స్ మొత్తానికి పంప్ చేయాలి కాబట్టి ఇది కొద్దిగా లార్జ్ సైజ్లో ఉండడం జరుగుతుంది. దీని తాలూకు వాల్స్ కూడా ఏమవుతుంటే కొద్దిగా థిక్గా ఉండడం కూడా జరుగుతుంది. అందుకని ఇక్కడ ఆ రకంగా ఉండడం జరిగింది. రైట్ వెంట్రికల్తో కంపేర్ చేస్తే లెఫ్ట్ వెంట్రికల్ థిక్గా ఉంటాయి వాల్స్ అన్ని కూడా, ఎందుకంటే బ్లడ్ మొత్తాన్ని బాడీ పార్ట్స్కి పంప్ చేయాలి కాబట్టి.
ఇంకా ఫోర్త్ వచ్చేసరికి ద ఇన్నర్ సర్ఫేస్ ఆఫ్ ద వెంటికల్స్ ఈజ్ రైజ్డ్ ఇన్ టూ మస్క్యులర్ రిజిడ్స్ కాల్డ్ చూడండి కాలమ్నే కార్నే కాలమ్నే కార్నే ఉంటుంది. మధ్యలో ఇక్కడ మనకి ఏమవుతుంది ఇక్కడ ఇలా రిడ్జెస్ ఉంటాయి ఇలాగా ఈ ఇలా రిడ్జెస్ కింద ఉంటాయి రిడ్జెస్ అంటే కాలమ్నే కార్నే అంటాం. ఇక్కడ మనకి వెంట్రికల్స్లో ఉంటుంది లోవర్ సర్ఫేస్లో. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్నర్ సర్ఫేస్లో వస్తుంది. నెక్స్ట్ సమ్ ఆఫ్ దీస్ రిడ్జెస్ ఆర్ లార్జ్ అండ్ కోనికల్ అండ్ ఆర్ కాల్డ్ ప్యాపిల్లరీ మల్స్. కొన్ని ఎలా ఉంటాయి అంటే కోన్ షేప్లో ఉంటూ పెద్ద ఉంటాయి. ఇవి కోన్ షేప్లో ఉంటే పెద్ద ఉంటాయి. ఈ పెద్దగా ఉన్న వాటిని మనం ఏంటంటే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సమ్ ఆఫ్ ద రిడ్జెస్ ఆర్ లార్జ్ అండ్ కోనికల్ షేప్లో ఉంటాయి. దీస్ ఆర్ కాల్డ్ ప్యాపిల్లరీ మజిల్స్. ఇటు మనం ఏంటంటే ప్యాపిల్లరీ మజిల్స్ అని చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ మన డయాగ్రామ్ లో కూడా ఇస్తారు. సో ప్యాపిల్లరీ మజిల్స్ అంటే ఇక్కడ ఉన్నది ప్యాపిల్లరీ మజిల్స్ ఇది కాలమ్నే కార్నే. ఇవి మన చిన్న సైజులో ఉన్నటువంటి వీటిని మనం ఏమన్నా కాలమ్నే కార్నే అని చెప్పుకున్నాం. ఇలా ఈ కోన్ షేప్లో లార్జ్ సైజులో ఉన్నటువంటి వీటిని మనం ఏంటంటే ప్యాపిల్లరీ మజిల్స్ అని చెప్పడం జరుగుతుంది. ఇది మనకి రైట్ ఏట్రియం, ఇది మనకి లెఫ్ట్ ఏట్రియం. సో ఆ రకంగాను అలాగే మనకి ఇది కూడా రైట్ ఏట్రియం, ఇది లెఫ్ట్ ఏట్రియం ఇలా ఉంది. వెంట్రికల్స్ కూడా రెండు కూడాను కింద రెండును. సో ఇది అయితే నెక్స్ట్ వచ్చేసరికి ఈ కార్డే టెండన్ ఆర్ కొల్లాజినస్ కార్డ్స్ దట్ కనెక్ట్ ప్యాపిల్లరీ మజిల్స్. ఇక్కడ మనకి ప్యాపిల్లరీ మజిల్స్ ఉంటాయి. ప్యాపిల్లరీ మజిల్స్ అయితే కనెక్ట్ అవ్వడం జరుగుతుంది టు ద ట్రైకస్పిడ్ వాల్ అండ్ ద బైకస్పిడ్ వాల్ ఇన్ ద హార్ట్. ఇక్కడ మనకి మెట్రల్ వాల్ అని అనడం కూడా జరుగుతుంది. ఇక్కడ చూడండి ఈ ట్రైకస్పిడ్ బైకస్పిడ్ వాల్స్ వచ్చేసరికి మనకి ఏమవుతుందంటే ఇక్కడ చూడండి ఈ రెండింటిని అంటే ఏట్రియం రైట్ ఏట్రియం అదే మనకి రైట్ వెంట్రుక రెండింటికి మధ్యలో మనకి ఏమవుతుందంటే ఇక్కడ ట్రైకస్పిడ్ వాల్ ఉంటుంది. అలాగే మనకి ఏదైతే లెఫ్ట్ ఏట్రియం లెఫ్ట్ వెంట్రుకలో యాడ్ అయితే మనకి ఏంటంటే బైకస్పిడ్ వాల్ ఉంటుంది. ఈ బైకస్పిడ్ వాల్ని మనం మిట్రల్ వాల్ అని కూడా అనడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి. అంటే ఈ వాల్ ద్వారా ఏమవుతుంది ఏట్రియం నుంచి వెంట్రికల్స్లోకి వన్స్ బ్లడ్ ఫ్లో అయిన తర్వాత వెంట్రుకల నుంచి ఏట్రియంలోకి వెళ్ళనివ్వదు. ఇవి మనకి వెంటనే క్లోజ్ చేస్తాయి. మనం చెప్పుకున్న హార్ట్ తాలూకా ఫస్ట్ బీట్ ఏదైతే ఉందో లబ్ అనే సౌండ్ కూడా ఈ రెండు వాల్స్ క్లోజ్ అవ్వడం వల్ల రావడం జరుగుతుందని చెప్పి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఇది ఇక్కడ ఇచ్చినటువంటి నెక్స్ట్ పాయింట్. సో నెక్స్ట్ నోడల్ టిష్యూ అంటే ఏంటంటే చూద్దాం. ఇప్పుడు నోడల్ టిష్యూకి వచ్చేసరికి ఇట్ ఈజ్ ఏ మాడిఫైడ్ హార్ట్ మజిల్. ఇది మనకేంటే హార్ట్ మజిల్ ఆ విధంగా మాడిఫై అవుతుంది. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ టూ నోడ్స్ అండ్ ఫైబర్స్. ఇక్కడ మనకేమవుతుంది టూ నోడ్స్ వాటికి ఫైబర్స్తో ఉండడం జరుగుతుంది. అదేంటంటే ఫస్ట్ ఏ ప్యాచ్ ఆఫ్ దిస్ టిష్యూ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ఎస్ఏఎన్ సైనో ఏట్రియల్ నోడ్ అంటాం. ఫస్ట్ ది ఇట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద రైట్ అప్పర్ కార్నర్ ఆఫ్ రైట్ ఏట్రియం. రైట్ ఏట్రియం రైట్ అప్పర్ కార్నర్ ఇక్కడ ఉంటుంది. దీన్ని మనం ఏమంటే ఎస్ఏఎన్ అని అనడం జరుగుతుంది. ఎస్ఏఎన్ ఏంటంటే రైట్ అప్పర్ కార్నర్లో ఉండడం జరుగుతుంది. సో అదే మనకి ఇక్కడ ఎస్ఏఎన్ గురించి అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చరికి థర్డ్ పాయింట్ చూడడం. నెక్స్ట్ వచ్చరికి యాంటీరియర్ మాస్ ఆఫ్ దిస్ టిష్యూ కాల్డ్ ఏవిఎన్. కింద మనకి ఇంకోటి ఉంటుంది మన అంటే ఏవిఎన్ అంటాం. ఈ సీన్ ఇన్ ద లోవర్ లెఫ్ట్ కార్నర్ ఆఫ్ ద రైట్ ఏట్రియం. ఇక్కడ లోవర్లో లెఫ్ట్ కార్నర్లో ఇక్కడ ఉంటుంది. దీన్ని మనం ఏమంటే ఏవిఎన్ అంటే ఎస్ఏఎన్ ఒక నోడు ఏవిఎన్ ఒక నోడు ఇలా మనకి టూ నోడ్స్ అయితే మాత్రం ఇక్కడ ఉండడం జరుగుతుంది హార్ట్లోను. ఇది నోడ్ సంబంధించింది. నెక్స్ట్ వచ్చరికి ఏవిఎన్ ఫార్మ్స్ ఏవి బండిల్స్ ఆర్ హిజ్ బండిల్స్ అంటాం. వీటిని ఏవి వాళ్ళ ఏవిఎన్ ఏదైతే ఉందో కింద ఉన్న వాళ్ళు ఉందో దీని నుంచి మనకి ఏమవుతుంది బండిల్ ఆఫ్ హిజ్ అనేది ఫామ్ అవుతుంది. సో హిజ్ బండిల్స్ అనే ఫామ్ ఏమవుతుందంటే ఈ వెంట్రికల్స్ చుట్టూ కూడా ఇవి కనెక్ట్ అయి ఉంటూ వెంట్రికల్ కంట్రాక్షన్కి ఇవి యూజ్ అవ్వడం జరుగుతాయి. ఇవన్నీ కూడా మనం చూడండి ఇంటూ రైట్ అండ్ లెఫ్ట్ బండిల్ బ్రాంచెస్ కింద అయితే మాత్రం ఇవి డిస్ట్రిబ్యూట్ అవ్వడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ లాస్ట్ వచ్చేసరికి ఏంటంటే ఎరోటిక్ ఆర్చెస్. ఎరోటిక్ ఆర్చెస్ అనేవుతుందంటే దేర్ ఆర్ టూ ఎరోటిక్ ఆర్చెస్ ఇన్ మెడ్రిన్ ఉంటాయి. ఒకటి ఏంటంటే పల్మనరీ ఆర్చ్, ఒకటి సిస్టమిక్ ఆర్చ్. సో పల్మనరీ ఆర్చ్ అంటే ఇట్ అరైజెస్ ఫ్రమ్ ద లెఫ్ట్ యాంటీరియర్ యాంగిల్ ఆఫ్ ద రైట్ వెంట్రికల్. సో మనకి రైట్ వెంట్రికల్ ఏదైతే ఉందో ఈ రైట్ వెంట్రికల్ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి అయితే మాత్రం ఉండదు. చూస్తుంది ఇక్కడ చూడండి ఇదంతా కూడా ఇలా పైకి వెళ్తుంది. ఇది మనకి ఏమవుతుందంటే ఇట్ ఈజ్ ఓపెనింగ్ ఈజ్ గార్డెడ్ బై ద పల్మనరీ వాల్ అండ్ ఇట్ క్యారీస్ డి ఆక్సిజనల్ బ్లడ్ టు ద లంగ్స్. కొంచెం మనకి ఏమవుతుంది లంగ్స్కి బ్లడ్ని ఇది పంప్ చేస్తుంది. ఎందుకంటే ఇందులో అంతా కూడా ఏదైతే మనకి డి ఆక్సిజనల్ బ్లడ్ ఉంటుంది ఈ డి ఆక్సిజనల్ బ్లడ్ అంతా ఏమవుతుంది లంగ్స్కి పంపించి ఆక్సిజనల్ బ్లడ్ కింద కన్వర్ట్ చేయడం కోసం ఈ పల్మనరీ ఆర్చ్ అంతా ఏమవుతుందంటే ఈ బ్లడ్ని ఏమని చేస్తుందంటే లంగ్స్కి అయితే మాత్రం పంపించడం జరుగుతుంది. మరి సిస్టమిక్ ఆర్చ్లకు ఫంక్షన్ ఏంటి ఇట్ అరైజెస్ ఫ్రమ్ ద లెఫ్ట్ వెంట్రుకల్. దేని నుంచి ఇది లెఫ్ట్ వెంట్రుకల్. సో ఇక్కడ మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఈ లెఫ్ట్ వెంట్రుకల్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ లెఫ్ట్ వెంట్రుకల్లో ఏమవుతుంది ఇక్కడ ఆల్రెడీ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుంది. ఆక్సిజన్ బ్లడ్ ఏమవుతుంది బాడీ పార్ట్స్ మొత్తానికి వెళ్ళాలి కాబట్టి ఇట్ ఓపెన్స్ ఈజ్ గార్డెడ్ బై ద యాంటీరియర్ వాల్. ఇక్కడ మనకు ఒక ఎరోటిక్ వాల్ ఒకటి ఉంటుంది. ఈ ట్రాన్స్పోర్ట్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ టు డిఫరెంట్ బాడీ పార్ట్స్ త్రూ ఇట్స్ బ్రాంచ్. వీటి యొక్క బ్రాంచెస్ ద్వారా ఏమవుతుంది డిఫరెంట్ బాడీ పార్ట్స్ అంటే కూడా ఈ సిస్టమ్ యొక్క డిఫరెంట్ పార్ట్స్ అంటే కూడా ఇది డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సో ఇది
హార్ట్ తాలూకా ఎస్ఐ కోర్సు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు ఎంతకంత హెల్ప్ అవుతుంది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.